राजनगर नियोजकवर्ग कोरकोंड मंडलम नर्सापुरम ग्रामंलो 93वा जनसेन जनजागृति यात्रा मेडा गुरुदत्त प्रसाद आदरणलो घनंगा जरिगिंदि। ఈ కార్యక్రమంలో మేడా గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజనగర నియోజకవర్గం జనసేన జెండా ఎగరవేయడం పక్కా ఖాయమని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మండపాక శ్రీను కందికట్ల అరుణకుమారి సదువు ముక్తేశ్వరరావు తన్నీరు తాతాజీ కరిచర్ల విజయశంకర్ మట్ట నాగేశ్వరరావు ప్రగడ దేవి వరప్రసాద్ బోజపు సత్యనారాయణ చొంగపండు అడ్డాల దుర్గారావు చొంగ తేజ తైతర జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు। జాగృతి యాత్ర ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు షణ్ముఖ వ్యూహం ఇత్యాది అంశాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది। ఇది 93వ రోజు ఇక్కడ కోరుకొండ మండలంలోని నర్సాపురం అనే గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కలిసి కుటుంబాల వారిని కలిసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఔన్నత్యం గాని ఆయన నీతి నిజాయితీ గాని నిబద్ధత గాని వీటన్నిటిని వారికి వివరించి పవన్ కళ్యాణ్ గారి గాని అధికారంలోకి వచ్చినట్లయితే ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది అని కూడా వివరిస్తూ ప్రతి కుటుంబానికి ఈ రోజున తిరగటం అన్నది జరుగుతుంది। మనందరికీ తెలిసినటువంటి విషయం ఆయన ముఖ్యంగా ఏ పదవి అలంకరించకుండా ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేకుండా కేవలం సినిమాల్లో నటించినటువంటి పారితోషికం ద్వారా కౌలు రైతులకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు అంటే మరి ముఖ్యంగా ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు। అటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుల బావి నుండి మనం బయటికి రావాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగాను వైఫల్యం చెందించి ఈ రోజున మనం అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటే ఈ పాదయాత్ర అన్నది మేము ప్రారంభించడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మండలాధ్యక్షులైనటువంటి మరి మండలాక్ శ్రీ గారు కానీ అదేవిధంగా సీతానగరం మరి మండలాధ్యక్షులైనటువంటి కరిచర్ల విజయశేఖర్ గారు అలాగే ఈ గ్రామంలో అత్యుత్తమైనటువంటి ఉత్సాహంతో ఈ మమ్మల్ని అందరినీ నడిపించేటటువంటి పండు వారి మిత్ర బృందానికి అలాగే ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా మళ్ళా కందికొట్ల అరుణ్ కుమార్ గారు మా వీర మహిళ వీళ్ళందరూ తాతాజీ గారు మట్ట నాగేశ్వరరావు గారు వీరందరూ కూడా సత్యనారాయణ గారు అలాగే రాంబాబు గారు వీరందరూ కూడా మాకు అలాగే మాకు ముక్తేశ్వరరావు గారు వీళ్ళందరూ జన సైనికులందరూ కలిసికట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామన్నారు। తప్పకుండా ఇది మేము ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మంచి స్పందన వస్తుంది। ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన్ని ఇద్దరికి మేము అవకాశం ఇచ్చి చూసామండి కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా మేము ఇస్తాం అవకాశం ఇస్తాం అని ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా వారు వాళ్ళ నోటితో వారు చెప్తున్నటువంటి విషయం ఇది చూసి మా జన సైనికుల్లో మంచి నూతనోత్సాహం కూడా వస్తుంది। ఈ రోజున ఏలూరులో ఆయన బహిరంగ సభ కూడా జరుగుతుంది దానికి మేము సైమల్టేనియస్ కానీ ఇక్కడ మన గ్రామాల్లో తిరిగి ఆయన యొక్క ఔన్నత్యాన్ని కూడా చెప్పడం జరుగుతుంది। దీనివల్ల మా జనసేనని అన్ని గ్రామాల్లోనూ ప్రమోట్ చేసి రాజానగరంలో మేము ముఖ్యంగా జనసేన బావుట ఎగరేస్తామని గట్టిగా చెబుతూ మరి పత్రికా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై హింద్।